అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 24 ఏప్రిల్ 2024 అండి. 24 ఏప్రిల్ 2024, సో ఈరోజు బుధవారం అన్నమాట. అలాగే ఈరోజు పాడ్యం అండి. సో ఈరోజు మ్యాక్సిమం పాత ఏక అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. పాత ఏక కలిగినటువంటి కోళ్ళని మీరు ఈరోజు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మన ఛానల్ని ప్రతిరోజు లైక్ చేస్తున్నటువంటి, షేర్ చేస్తున్నటువంటి, సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:15 వరకు కొనసాగుతుంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల కక్కెర రంగులు అనమాట. సో తెల్ల కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్ల కక్కెర రంగుల్లో ఎక్కడా కూడా ఎర్రబుట్టు అనేవి లేకుండా చూసుకోవాలండి. ఎర్రబుట్టు లేని తెల్ల కక్కెరలు మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ సేతువాలు, కోడి కాకులు, శుద్ధ పింగళాలు, కోడి నల్ల కక్కెరలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, అలాగే కోడి కాకి మైలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ సేతువాలు, కోడి కాకులు, శుద్ధ పింగళాలు, కోడి నల్ల కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకి మైలాలండి. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో ఎప్పుడు కూడా గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎడమ వైపునే ఉంటాయి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, సో లాస్ అని రాసి ఉండేది క్లియర్గా చూసుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. ఓడిపోయే రంగులు శుద్ధ డేగలు, పసింగల డేగలు, పసింగల డేగలు, శుద్ధ నెమ్మళ్ళు, కాకి నెమ్మళ్ళు, ఎర్ర నెమ్మళ్ళు, ఎర్ర అబ్రాసులు, నలకట్ర రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడికి చూడండి, శుద్ధ డేగలు, పసింగల డేగలు, శుద్ధ నెమ్మళ్ళు, కాకి నెమ్మళ్ళు, ఎర్ర నెమ్మళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు రసంగులు అండి. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:35 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులు అండి. సో నలుపు మించిన కాకిడాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో నెమలి చూపు, అలాగే కోడి చూపు అనేది లేకుండా చూసుకోనండి. కోడి చూపు, నెమలి చూపు లేని నలుపు మించిన కాకిడాగ రంగుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకిడేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి ఎడం పక్కన మాత్రమే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, శుద్ధ కాకులు, కాకిడేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పొలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, అలాగే పసింగల కాకిడేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, అలాగే కోడి చూపు పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కాకులకి విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది జామ్ మొత్తం కూడా. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగులు అండి. సో ఎర్ర నెమలి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర నెమలి పింగళ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట.
సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎడమ వైపునే ఉంటాయన్నమాట. నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఓడిపోయే రంగు చూసుకున్నట్లయితే ఈ ఓటం పారేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి రంగులు, అలాగే శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడికాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడికాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటను పలాడేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా పింగళాలకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు అండి. కోడి డేగల్ని, కోడి ఎర్ర నెమళ్ళని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళలో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగల్ని, కోడి ఎర్ర నెమళ్ళని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట. సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట. సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అండి. సో అన్నీ కూడా ఓటని పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా డేగలకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కాకినెమల రంగులు అండి. సో కోడి చూపు, కాకినెమల రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు, కాకినెమల రంగుల్లో పింగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. పింగళా చూపు లేని కోడి చూపు, కాకినేమల రంగులు మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామలో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులకు మాత్రం గెలుస్తాయండి. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్ల బోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పోరాటేటువంటి రంగులు అనమాట. శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పోలాటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పోలాటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో ఎక్కువగా నెమళ్ళని జాములో ఉపయోగించుకోండి. అలాగే మీరు జాముల్లో వంతులు పెట్టుకునేటప్పుడు జాము నడుస్తుందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత వేసుకోండి. అంటే మ్యాక్సిమం జాములు నడుస్తాయండి. సో అప్పుడప్పుడు నక్షత్రం కూడా నడుస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు జాము నడుస్తుందా, నక్షత్రం నడుస్తుందా అనేది చూసుకొని వేసుకోండి. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:00 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇది 7వ జామ్ అనమాట. సో ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులు అండి. కోడికాకి రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాకి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర పోలాలు, ఎర్రపుట్ల సేత్వాలు, పండు డేగలు అనమాట.
సో అన్నీ కూడా వాటర్ పాలు ఆడేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల బొట్ల సేతువ రంగులండి. సో నల్ల బొట్ల సేతువ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేట రంగులు శుద్ధ డయాగలు, పండు డయాగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డయాగలు, పచ్చకాకులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, అలాగే నెమలి పింగళాలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళనే పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా మీ యొక్క కోళనే వదులుకున్నట్లయితే సో ఇక మీరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళనే వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేవి ఈరోజు మొత్తం కూడా ఉండటం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి స్వాతి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. స్వాతి నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద డయాగ్రం గుడిపోతుంది, నలని డయాగ్రం మీద తెల్ల డయాగ్రం గుడిపోతుంది, పింగళ మీద ఎర్రగౌడు శుద్ధ కాకి రంగులు ఓడిపోతాయి, పసింగల డయాగ మీద కాకి కోడి అనే రంగులు తుడిపోతాయి, పచ్చకాకి మీద శుద్ధ కాకి, నలుపొడ కోడి అనే రంగులు తుడిపోతాయి, అలాగే కాకి మీద కోడి రంగు ఓడిపోతుందండి. స్వాతి నక్షత్రం అనేది రోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలనే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే తప్పనిసరిగా పాత ఏక అనేది ఖచ్చితంగా చూసుకోండి. పాత ఏక గలనటువంటి కోళ్ళకి ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. అలాగే దెబ్బలాట కూడా కంపల్సరిగా బాగా ఉండేటట్టుగా చూసుకోండి.